హలో అండి గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాధి న్యూ టాక్స్ ఇవాళ సండే కదండి స్పెషల్ ఏం చేయాలి అని ఆలోచిస్తే టక్కుమని మా అబ్బాయి బిర్యానీ చేసుకుందాం మమ్మీ అన్నాడు తన కోసమని బిర్యానీ ప్రిపేర్ చేశానండి టేస్ట్ అయితే అవసరం ఉంది సూపర్ సేబీ ఊపర్ అనుకోండి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఎంజాయ్ చేయండి చూడండి ఎంత జ్యూసీగా ఉందో ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో బాస్మతి రైస్కి ఏ మాత్రం తీసిపోలేదండి మా ఇంట్లో ఉన్న రైస్ చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంది మేమైతే అందరం చాలా 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 బాగా ఎంజాయ్ చేసుకుంటూ తినేసాం అన్నమాట ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం దీనికి బెస్ట్ కాంబినేషన్గా చికెన్ సూప్ కూడా చేశానండి అది కూడా టేస్ట్ అద్దరిపోయింది మా వారికి సూప్ లేనిది పట్టదండి అందుకనే నేను తన కోసమనే సూప్ చేశాను ఇది ఎలా చేయాలో ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం వీడియో కొంచెం లెంత్ ఎక్కువైందండి బట్ అందరికీ యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి అని చెప్పేసి వీడియో అప్లోడ్ చేస్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇవాళ వీడియోలో ఫస్ట్ అయితే చికెన్ని టూ టైమ్స్ వాష్ చేసుకున్నానండి హాఫ్ కేజీ చికెన్కి దాంట్లో పసుపు కారం వెల్లుల్లి ధనియా పౌడర్ ఆయిల్ లెమన్ ఇవన్నీ వేసుకొని దాంట్లోకి పెరుగు కూడా యాడ్ చేసుకున్నానండి పెరుగును ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ నానబెట్టుకున్నాను అనమాట ఇది ఇలా పక్కన పెట్టేసిన తర్వాత నేను ఒక మిక్సీ జార్లో మసాలా ఇంగ్రీడియంట్స్ తీసుకున్నానండి బగారా సామాన్ అనమాట ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి అలా వేసుకొని రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు ఒక టేబుల్ స్పూన్ మిరియాలు కాజు నాలుగు ఇవన్నీ వేసుకున్నాను జీలకర్ర అనాస పువ్వు వీటన్నిటిని కలిపి మిక్స్ చేసుకున్నాను మళ్ళీ ట్రై ఒక టమాటాను వేసుకున్నానండి ఒక రెండు మూడు పచ్చిమిర్చీలు కాసింత కొత్తిమీర వేసుకొని దీన్ని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను ఇది స్మూత్గా మిక్స్ చేసుకోవాలండి ఈ పేస్టుని ఇంతకుముందు మనం మిక్స్ చేసుకున్న మసాలా పౌడర్ ఈ రెండు ఈ బిర్యానీకి చాలా ఇంపార్టెంట్ అండి ఈ రెండింటి వల్ల బిర్యానీకి ఎక్కువ ఫ్లేవర్ రుచి యాడ్ అవుతుంది ఇది పక్కన పెట్టేసుకొని ఒక పెద్ద కడాయి పెట్టుకున్నానండి బిర్యానీ వేయడానికి దీంట్లో ఒక హండ్రెడ్ ఎంఎల్ వరకు నేను ఆయిల్ తీసుకున్నాను ఒక పెద్దవి మూడు ఆనియన్స్ కట్ చేసుకున్నాను ఇలా పొడవుగా కట్ చేసుకొని ఆనియన్స్ అన్నింటినీ ఆయిల్లో వేసుకొని వీటన్నింటినీ బ్రౌన్ కలర్ వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నాను ఈ కలర్ రావాలండి ఇలా ఉంటే పర్ఫెక్ట్గా అయిపోయినట్టు బ్రౌన్ ఆనియన్స్ వీటిని పక్కకు తీసేసుకుందాము ఈ తీసేసుకున్న తర్వాత ఇదే ఆయిల్లో కొంచెం నెయ్యి వేసుకోవాలండి ఒక టూ టేబుల్ స్పూన్స్ అంత నెయ్యి వేసుకొని అందులో మళ్ళీ బగారా ఐటమ్స్ వేసుకోవాలండి పువ్వు దాల్చిన చెక్క మరాఠీ మొగ్గ ఆకు లవంగాలు ఇలాచీలు ఇలాంటివి వేసుకున్న తర్వాత పుదీనా వేసుకొని పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకొని వీటిని ఫ్రై చేశానండి దూరగా ఈ ఫ్రై అయిన తర్వాత మనం ముందే పక్కన పెట్టేసిన క్రష్డ్ చేసుకొని వేసుకోవాలి బ్రౌన్ ఆనియన్స్ని ఇవి కూడా వేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ అలా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొంచెం అల్లం కూడా వేసుకున్నానండి అల్లం వేసుకొని అది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి దీంట్లోనే మనం ముందు మిక్సీ పట్టుకున్న టమాటో ప్యూరీని వేసుకోవాలండి దీంట్లో పచ్చివాసన అంతా పోయే వరకు ఒక టూ త్రీ మినిట్స్ అలా ఫ్రై చేసుకోవాలి ఈ ప్రిపరేషన్ మొత్తం లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి లేకపోతే అడగంటకుపోతుంది మసాలా అంతా చూడండి ఇలా ఆయిల్ పైకి వస్తూ ఉంటుంది ఈ టైంలోనే కొంచెం పసుపు వేసుకోవాలండి పసుపు కూడా పచ్చివాసన పోయేంత వరకు మనం దీన్ని అలా అలా కాసేపు ఫ్రై చేసుకొని మనం ముందు మిక్సీ పట్టుకున్న మసాలాని ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ వేసుకోవాలండి ఇందులో ఇది కూడా మొత్తం మిక్స్ అయిపోయేటట్టు పచ్చివాసన పోయేటట్టు ఫ్రై చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అలా కుక్ చేయాలి లో ఫ్లేమ్లోనే చూడండి ఇలా అడుగంటకుండా కలుపుకోవాలి ఎందుకంటే మసాలా కదా తొందరగా పోతుంది దీంట్లోనే మనం ముందే కలిపెట్టిన చికెన్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి నేను నేను మొత్తం కలపాలి మసాలా మొత్తం చికెన్కి పట్టేయాలన్నమాట ఇది లో ఫ్లేమ్లోనే చేసుకోండి చికెన్లో ఆల్రెడీ మనం పెరుగు వేసుకున్నాం కదండి అందులోంచి వాటర్ ఎగ్ వస్తుంది అనమాట ఆ వాటరే కు చికెన్ కుక్ అవ్వడానికి సరిపోతుంది మనం ఎక్స్ట్రా ఏం వాటర్ యాడ్ చేయట్లేదు దీన్ని లో ఫ్లేమ్ పైన ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుందాం ఇది నా పక్కన ఉండగా గా ఇంకో ప్యాన్ పెట్టుకొని దీంట్లో నేను హాఫ్ కేజీ రైస్ తీసుకున్నాను అంటే టూ గ్లాసెస్ రైస్కి ఫోర్ గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను అనమాట ఇందులో సాజీరాతో సహా మిగిలిన బగారా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవాలండి పుదీనా కొత్తిమీర ఆనియన్స్ పచ్చిమిర్చి ఇంతకుముందు మిగిలిన కొంచెం మసాలా ఒక టేబుల్ స్పూన్ కొంచెం టేబుల్ స్పూన్ అల్లం వన్ టేబుల్ స్పూన్ నెయ్యి ఇవన్నీ వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి సాల్ట్ కూడా వాటర్కి తగ్గట్టుగా వేసుకోవాలండి ఇది మొత్తం కలుపుకొని ఇది బాయిలింగ్ అయ్యేంత వరకు మనం దీనిపైన ప్లేట్ పెట్టుకుందామండి ప్లేట్ని మొత్తం కవర్ చేయకుండా కొంచెం గ్యాప్ వదిలేయాలండి అది పొంగిపోకుండా అనమాట అది బాయిల్ అయ్యేంతలోపు మనం కర్రీలో సాల్ట్ ఎక్కడ యూజ్ చేయలేదండి దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు కారం కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి మీరు ఇంకొంచెం కారం వేసుకోవాలనుకుంటే ఈ టైంలో కారం కూడా యాడ్ చేసుకోవచ్చు దీన్ని మొత్తం మళ్ళీ కలపాలి చూడండి వాటర్ కూడా కొంచెం వస్తుంది లోపల నుంచి ఇది మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్ పైన కుక్ చేసుకోవాలి ఎందుకంటే రైస్ ఇది ఎట్ ఎట్ టైం కావాలి రైస్ నైంటీ పర్సెంటేజ్ అయిపోయిన తర్వాత అది డ్రైన్ చేసి ఇందులో వేయడానికి రెండు ప్యారెల్గా చేసుకోవాలన్నమాట రైస్ చూద్దామండి చూడండి బాయిలింగ్ అయ్యింది దీంట్లో నేను ముందే ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ నానబెట్టుకున్న రైస్ని తీసుకుంటున్నాను ఇది డ్రైన్ చేసుకుంటూ బాయిలింగ్ అయిన వాటర్లో వేస్తున్నాను అనమాట మొత్తం వేసిన తర్వాత రైస్ మొత్తం కలిసేలాగా కలుపుకొని మూత పెట్టేసుకుందాం దీనిపైన వాటర్ పొంగిపోకుండా చూసుకోవాలండి అది ఉడుకుతున్నప్పుడు ఒకవేళ క్యాప్ తీసేసి వండుకోవాలన్నమాట ఇది పక్కన పెట్టేద్దాం చాకాసేపు కర్రీ చూద్దామండి చూడండి కర్రీ ఎక్కడి వరకు వచ్చిందో ఆయిల్ మొత్తం పైకి వచ్చేస్తుంది పర్ఫెక్ట్గా కుక్ అనమాట లో ఫ్లేమ్లోనే చేస్తున్నాను కదా అందుకనే ఇలా పర్ఫెక్ట్గా కుక్ అయింది ఎక్కడ అడుగంటు పోలేదు చూడండి హై ఫ్లేమ్ పెడితే తొందరగా మాడిపోతుంది అనమాట రైస్ ఉడుకుతుందండి చూద్దాం చూడండి నైంటీ రైస్ రైట్స్ ఉడకాలండి పొడి పొడిలా ఉండాలి చూడండి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది బాస్మతి రైస్ లాగానే కుక్ అయిపోయింది చూడండి ఎక్కడ ముద్ద ముద్దగా కాలేదు ఆ రైస్ని చికెన్లో వేద్దాం ముందే నేను కొంచెం చికెన్ పక్కకు తీసానండి నేను టూ లేయర్స్ లాగా వేసుకుందాం అనుకుంటున్నాను అందుకనే కొంచెం ఉడికిన చికెన్ని పక్కకు తీశాను తీసిన తర్వాత మిగిలిన చికెన్ని మొత్తం స్ప్రెడ్ చేశాను అనమాట కడాయిలో దానిపైన నేను ఒక లేయర్ లాగా ఉడికిన రైస్ని వేసుకుంటున్నాను వేసుకొని దాన్ని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలండి మంచిగా ఒక లేయర్ లాగా స్ప్రెడ్ చేసుకొని మన దగ్గర ఉన్న ఐటమ్స్ అన్నీ వేసుకోవాలి చూడండి పర్ఫెక్ట్గా వచ్చేసింది దీనిపైన కొత్తిమీర పుదీనా ఇంతకుముందు పెట్టిన కొంచెం మసాలా ఐటమ్ మిగిలింది కదండి పౌడర్ ఆ పౌడర్ కూడా వేసుకున్నాను మళ్ళీ బ్రౌన్ ఆనియన్స్ని కూడా కొంచెం క్రష్ చేసి వేసేసుకున్నాను అనమాట మనం కలర్ కోసం అయినా వేసుకోవచ్చు లేకపోతే ఫుడ్ కలర్ ఉంటుంది కదండీ అదైనా వేసుకోవచ్చు నేను ఫుడ్ కలరే యూజ్ చేశానండి చూడండి గా చాలా కలర్ఫుల్గా చాలా బాగా కనబడుతుంది చూడండి చూస్తేనే తినాలనిపిస్తుంది కదా మళ్ళీ సెకండ్ లేయర్ వేసుకుంటున్నాను చికెన్ని ఇలా సెకండ్ లేయర్ వేసుకున్న తర్వాత దాన్ని మొత్తం ఇలా స్ప్రెడ్ చేయాలండి కంప్లీట్గా చేసిన తర్వాత రైస్ని కూడా మళ్ళీ దీనిపైన సెకండ్ లేయర్ వేయాలి వేసుకొని చికెన్ ఎక్కడా కనబడకుండా రైస్ని మొత్తం కవర్ చేయాలి అలాగైతేనే మళ్ళీ చికెన్ మళ్ళీ దాంట్లో ఉన్న ఆయిల్ వాటర్ అవన్నీ చేసుకుంటుంది చేసుకుంటుందన్నమాట రైస్ చూడండి ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ మన దగ్గర ఉన్న ఐటమ్స్ అన్నీ దానిపైన లేయర్ లాగా వేసుకోవాలన్నమాట మీరు ఇంకో లేయర్ కూడా వేసుకోవచ్చు కానీ నాకు ఇంతలో సరిపోతుందని నేను ఇంతే చేసుకున్నాను హెవీ క్వాంటిటీ చేసుకున్న వాళ్ళు త్రీ లేయర్స్ కూడా వేసుకోవచ్చు నో ప్రాబ్లం మసాలా ఐటమ్స్ అయితే మీకు స్పైసీనెస్కి తగ్గట్టు వేసుకోండి చూడండి మళ్ళీ బ్రౌన్ ఆనియన్స్ని వేసుకుంటున్నాను దానిపైన మళ్ళీ పుదీనా కొత్తిమీర మన దగ్గర ఉన్న సఫ్రాన్ లిక్విడ్ ఇవన్నీ వేసేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్ పైన మనం దీన్ని దాంట్లో ఉన్న ఆవిరి కూడా బయటికి రాకుండా లాక్ చేసేసుకొని కుక్ చేసుకుందామండి దీనిపైన లాస్ట్ కొంచెం నెయ్యి కూడా వేసుకున్నానండి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా వేసుకున్నాను సఫ్రాన్ వేసిన తర్వాత అది చాలా చాలా బాగుంటుంది వేసుకోవడం వల్ల టేస్టీ ఉంటుంది ఆయిలీ అనిపిస్తుంది ఇది డైరెక్ట్ కుక్ చేస్తే మాడిపోతుందండి అందుకనే నేను ఫస్ట్ ఒక తావా పెట్టుకున్నాను అది పెనం పెట్టుకున్నాను హై ఫ్లేమ్ పెట్టుకున్నా కూడా తావా కవర్ చేస్తుందండి ఫ్లేమ్ని అందుకనే తావా పెట్టుకొని మనం దానిపైన బిర్యానీ ఉన్న గిన్నెని పెట్టుకోవాలండి మా బాబు అల్లరి చేస్తున్నాడు అండి కొంచెం ఎక్స్క్యూజ్ చేయండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఇలాగే తావా పైన ఈ గిన్నెను పెట్టుకొని దానిపైన క్యాప్ పెట్టేసుకొని ఎయిర్ అంటే బయటికి రాకుండా దాన్ని పైన బరువైన పెట్టాలండి నా దగ్గర అంత బరువు అయ్యేది ఏది లేదు అందుకోసమే నేను ఒక గిన్నెలో వాటర్ ఫిల్ చేసుకొని ఆ గిన్నెను ఈ బిర్యానీ గిన్నె పైన పెట్టుకున్నాను అనమాట మీ దగ్గర ఏదైనా ఉంటే అది కూడా పెట్టేసుకోండి డైరెక్ట్ చూడండి లో ఫ్లేము తావా బిర్యానీ గిన్నె తర్వాత వాటర్ గిన్నె ఇలా కుక్ చేసుకున్నాను నేనైతే మీరు కూడా ఇలా చేస్తారా కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో ఇదిలా ఉండగా మనం బిర్యానీకి సెట్ అయ్యే చికెన్ సూప్ ట్రై చేద్దామండి ఆయిల్ వేసుకొని దాంట్లో పోపు దినుసులు వేసుకున్నానండి దాంట్లో కట్ చేసుకున్న పుదీనా పచ్చిమిర్చి ఆనియన్స్ని వేసుకొని ఇవి కొంచెం కుక్ అయ్యేటట్టు వేంపుకున్నానండి దీంట్లో కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాను ఇవి కుక్ అయిన తర్వాత దీంట్లో అల్లం వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నానండి ఇది ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకున్నాను పసుపు యాడ్ చేసుకున్న తర్వాత మన దగ్గర ఉన్న చికెన్ని యాడ్ చేసుకొని కుక్ చేసుకున్నాను లో ఫ్లేమ్ పైన కుక్ చేసుకున్నాను ఎందుకంటే నేను తక్కువ క్వాంటిటీ తీసుకున్నాను చికెన్ సూప్ కోసమని చూడండి ఇది ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పడుతుందండి కుక్ అవ్వడానికి చికెన్ ఎప్పుడైనా కూడా ఒక టెన్ మినిట్స్ అలా కుక్ చేయాలండి లో ఫ్లేమ్ పైన అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది మంచిగా అనిపిస్తుంది స్మెల్ రాకుండా ఉంటుంది అనమాట ఇది కుక్ చేద్దాం మనం ఇది ఇలా ఉండగా మనం బిర్యానీ ఎక్కడి వరకు వచ్చిందో చూద్దామండి చూడండి ఒక టెన్ మినిట్స్ అయింది నేను లో ఫ్లేమ్ పైన చేశాను అనమాట వా ఎంత కలర్ఫుల్గా ఉందో కదా చూస్తేనే తినాలనిపిస్తుంది నాకైతే ఐ కెన్ నాట్ వెయిట్ అనమాట రైస్ చూద్దాం ఎలా ఉడికిందో చూడండి బిర్యానీ రైస్కి ఏ మాత్రం తీసిపోలేదండి సూపర్ కుక్ అయింది అనమాట వందలకు వందలు పెట్టి బయట కొనుక్కొచ్చుకునే బదులు ఒక హాఫ్ అన్ అవర్ కష్టపడితే సూపర్ టేస్టీ అమ్మి బిర్యానీ మన ఇంట్లో రెడీ అవుతుంది ఇంటి లిపాది లొట్టలేసుకుంటూ తినేయచ్చు అనమాట అంత పర్ఫెక్ట్గా ఉంటుంది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో చికెన్ కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి అలా వేడివేడిగా తింటే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది నాకైతే చూస్తుంటే వావ్ ఎంత కలర్ఫుల్గా ఉందో ఎంతమందికి ఇష్టం అండి బిర్యానీ అంటే కమెంట్ చేయండి కమెంట్ బాక్స్లో చూద్దాం ఎంతమందికి ఇష్టమో ఇది పక్కన పెట్టిద్దామండి కాసేపు మన గ్రేవీ ఎక్కడి వరకు వచ్చిందో చూద్దాం చూడండి చికెన్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది దాంట్లో కాస్తంత ఉప్పు కొంచెం కారం వేసుకున్నాను ఇది కూడా కాసేపు అలా కలుపుతూ కుక్ చేసుకున్నానండి మనం గ్రేవీ కదా చేసేది మనం గ్రేవీకి తగ్గట్టు వాటర్ వేసుకుందాం ఇందులో ఇప్పుడు కన్సిస్టెన్సీని బట్టి వాటర్ వేసుకోండి మీరు ఇది ఒక ఫైవ్ మినిట్స్ టు టెన్ మినిట్స్ అలా లో ఫ్లేమ్ పైన కుక్ చేసుకుంటే వాటర్ అంతా దగ్గర పడుతుందండి అప్పుడు మనం ధనియా పౌడర్ని వేసుకోవచ్చు మన దగ్గర గరం మసాలా ఉంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చండి నేనైతే ధనియా పౌడర్ వేసేసి కొత్తిమీర వేసేసుకున్నాను ఇది వేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ అలా కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేశాను అనమాట అంతే బిర్యానీకి సూట్ అయ్యే గ్రేవీ కర్రీ రెడీ అంతేనండి సింపుల్గా రెడీ అయిపోయింది ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూద్దాం ఎట్లా ఉంటుందో చూడండి పీస్లో ఉడికిపోయాయి గ్రేవీ కూడా కొంచెం చిక్కదనం వచ్చేసింది బిర్యానీ కాంబినేషన్ గ్రేవీ కర్రీ వావ్ ఎంతో టేస్టీ టేస్టీ ఎమ్మి ఎమ్మి బిర్యానీ రెడీ అండి తినడానికి మేమైతే లంచ్ టైం అయింది కాబట్టి తినేస్తున్నాం ఇంకా మా ఇంట్లో అందరూ అయితే అందరూ ఎంజాయ్ చేశారండి తినడంలో మీరు కొంచెం హెవీ క్వాంటిటీ చేసుకోండి ఎక్కువ మంది ఉంటే ఎంజాయ్ చేస్తూ తినేసేయండి చూడండి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది పీసులు కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయన్నమాట బిర్యానీ వేసుకొని లెమన్ పెట్టుకొని ఆనియన్స్ వేసుకొని తింటే ఉంటుందండి యా ఆ టేస్టే వేరబ్బా అద్దరిపోద్దు అనమాట చూడండి నేనైతే చాలా ఎంజాయ్ చేశాను నెక్స్ట్ లెవెల్ ఉందనమాట బిర్యానీ అయితే మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి మీరు ట్రై చేసిన బిర్యానీ టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్ చేయండి నేను ట్రై చేసిన సూప్ కూడా చాలా బాగా వచ్చింది రెండింటి కాంబినేషన్ అద్దరిపోయిందనమాట ఇదండి వాళ్ళ వీడియో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి